మంత్రాలయంలో రాఘవేంద్ర నగర్ 4 సెంటర్లో సూపర్వైజర్ విజిట్ చేసి అమ్మాయికి దెబ్బలు ఎలా తగిలాయని అమ్మాయి తల్లి శారమ్మ మరియు తాత తిమ్మప్పని పిలిపించి ఎంక్వైరీ చేశారు. అంగన్వాడీ సెంటర్లో మా అమ్మాయికి దెబ్బలు తగలలేదు, ఎక్కడ బయట ఏం జరిగిందో తెలియదు. పాప ఒక్కోసారి ఒక్కో సమాధానం చెప్తోంది, అమ్మాయి ఒక్కోసారి ఒక్కో మాట చెప్తోంది. మేము అంగన్వాడీ సెంటర్లో జరిగిందని అనుకుని అంగన్వాడీ సెంటర్కి రావడం జరిగింది. మేము ఇంటికి వెళ్తుంటే ఎవరో ఫోటోలు తీసుకున్నారు. మేము ఏ విలేకరికి రాయమని చెప్పలేదు. మరుసటి రోజు విచారణ చేస్తే అంగన్వాడీలో ఏం జరగలేదు, వాళ్ళ తప్ప ఏమీ లేదని తెలిసింది. ఇదే విషయాన్ని సూపర్వైజర్ మేడంకి లెటర్ రాసి ఇవ్వడం జరిగిందని తెలిపారు. సాయంత్రము పిండి అంగన్వాడీ స్కూల్ విడిచినారు, పాప వచ్చింది, తల్లి స్నానం చేద్దామని అంగి పెసి చూస్తే కదా వాతలు పడినాయి. వాతలు పడినాయి ఏమి ఎట్లా పండిందని అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి మేడంతో కలిసి మాట్లాడదాం అడుగుదామని వస్తుంది. వస్తే మేడం ఎక్కడో వేరే మీటింగ్కి వెళ్ళి వెళ్ళిందట. వెళ్ళింటే తర్వాత ఎవరు లేరు కదా ఇంటి దగ్గరికి పోతే, అక్కడ పోతే ఇక్కడ పోతే ఎక్కడ లేరు, మేడం లేరు, మేడం ఫోన్ చేస్తే ఎత్తలేదు. తర్వాత స్టేషన్కి వెళ్ళి చెప్పుదామని పోయి చెప్పినాం. చెప్తే సార్ వాళ్ళు పోయి మనం చూస్తూ మనం మాట్లాడతాంలే అని చెప్పినారు. వాళ్ళని తోలుకొచ్చి మేడం వాళ్ళు తోలుకొచ్చి అడిగినారు. మేము కొట్టలేము సార్, మేము అసలు కొట్టలేదు. 12 గంటలకు మీటింగ్ బయట ఉంటే ఆ మీటింగ్ కార్డు పోయినాము. ఆ మీటింగ్ కార్డు పోయింటే మాకు తెలుసా అది ఎట్లా జరిగిందో తెలుసా అని వాళ్ళు అంటున్నారు. మేము చూసి సార్ మేడం ఇట్లా అంగన్వాడీ స్కూల్లో జరిగిందో మళ్ళీ తెలియదు మేడం, ఇంత షాట్లు పడినా మేడం ఇంటికి వచ్చిందేమో చూసినాము అని అంటే, పాప నువ్వు అంటే ఎక్కడో ఒకసారి వేరే సైడ్ పడినా అంటుంది, ఒకసారి అంగన్వాడీ స్కూల్లో పడింది అని అంటే దెబ్బలు తెల్లాయి పిల్లలతో కొట్లాడినరు అని అంటుంది పాప. సార్ మళ్ళా మరుసటి రోజు మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఆడ జరిగిన సంఘటన కాదు, ఇది బయట జరిగిన సంఘటన. పాపకి బట్టలు ఇప్పంగా నేను చూసి ప్రాణం తట్టుకోలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఈ బాధ నేను చూడలేకపోతున్నా. ఇది బాధరే కలిపడమే నాకు ఎంతగానో అయమయమవుతుంది. చూడలేకపోతే నేను కనుక్కునే తల్లిని కాబట్టి పోలీస్ స్టేషన్కి ఎగ్దమ్నే ఉరికినాం. మళ్ళీ మరుసటి రోజు అందరిని ఎంక్వైరీ చేసినాము. మీ అందరు చేసినా కానీ వాళ్ళందరూ ఎక్కడ పడిందో నాకు కానీ తిరిగి మాకు కానీ తిరిగి అంటున్నారు అని వీడికి సరిపోయింది సార్. స్కూల్లో జరగలేదు, ఎక్కడ జరిగిందో తెలియదు మాకైతే. స్కూల్లో మాత్రం జరగలేదు, ఇది బయట జరిగింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క తిక్కు చెప్తుంది. పాప ఇంటికాడ పడిందో అని చెప్తుంది ఒకసారి, బయట జరిగిందో తెలియదు, అర్థం కావట్లేదు మాకు. సరే ఓకే సార్.